పటాన్చెరు రుద్రరంలోని గీతం యూనివర్సిటీలో యోగా డే వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో సినీ నటులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నటి గౌతమి మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ కృషితో యోగా విధానాన్ని ఐక్యరాజ్య సమితి గుర్తించిందన్నారు. 5000 ఏళ్లుగా భారతదేశంలో యోగా విధానం అమల్లో ఉందన్నారు. అన్ని రకాల మత విశ్వాసాలున్న వారు కూడా ఆచరణీయ పద్ధతుల్లో యోగా ఉంటుందన్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని ప్రధాని నరేంద్ర మోదీ 2014 సెప్టెంబర్ లో జరిగిన ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రతిపాదించారన్నారు. ఐరాస సర్వసభ్య సమావేశంలో ఒక తీర్మానానికి ఇంత పెద్ద ఎత్తున మద్దతు రావడం ఇదే తొలిసారి అని గుర్తు చేశారు. అలాగే ఐరాసాలో కేవలం 3 నెలల వ్యవధిలోనే ఒక ప్రతిపాదన తీర్మానంగా రూపుదిద్దుకోవడం కూడా ఇదే ప్రథమమని ఆమె అన్నారు. చాలా స్పెషల్ ఎక్స్పీరియన్స్ అండి, ఎందుకంటే యోగా అన్నది అందరి పరిమితిలో ఉన్న ఒక విషయం. యోగా ఎక్కడో చేస్తారు, యోగా చేయడం కోసం లైఫ్ లో పర్టికులర్ స్టేజ్ రీచ్ అవ్వాలి, ఇలాంటి కొన్ని ఐడియాస్ ఉన్నాయన్నమాట. బట్ యాక్చువల్లీ అది నిజం కాదు. ఎవరైనా ఎప్పుడైనా ఏ వయసులో అయినా ఎక్కడైనా ఫాలో చేయగలుగుతాం. ఒక గ్రేట్ సైన్స్ యోగా. ఇది ఒక రిలీజన్ కాదు, ఇది ఒక మహా అయితే ఒక కాస్త ఫిలాసఫీ అనుకోవచ్చు, కానీ బట్ దిస్ ఇస్ సంథింగ్ దట్స్ ప్యూర్ సైన్స్. ఇట్స్ అన్ ఎక్సర్సైజ్ మనం ఫిట్గా ఉండడానికి, మనం స్మార్ట్గా ఉండడానికి.